గత లోక్సభ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా టీడీపీ 3-3 లోక్సభ సీట్లు సాధించింది. అందులో శ్రీకాకుళం ఒకటి. ఇక్కడ మరోసారి ఆధిక్యం చాటాలని టీడీపీ, ఈసారి కింజరపు కుటుంబానికి చెక్ పెట్టాలని వైసీపీ పావులు కదుపుతోంది. దీంతో శ్రీకాకుళం లోక్సభ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. శ్రీకాకుళం లోక్సభ సీటు ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. హస్తం పార్టీ అభ్యర్థులు ఇక్కడ 9 సార్లు గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత పరిస్థితి మారింది. 7 సార్లు సైకిల్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా ఎర్రవనాయుడు 4 సార్లు గెలిచారు. ఎర్రవనాయుడు మరణం తర్వాత ఆయన వారసుడు వరుస విజయాలు సాధిస్తున్నారు. 2014-2019 ఎంపీగా గెలిచి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 2024 ఎన్నికల్లోనూ ఆయనే టీడీపీ నుంచి మళ్లీ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేయగా 2024 కోసం కొత్త అభ్యర్థి వేటలో పడినట్లు తెలుస్తోంది. కళింగ సామాజిక వర్గానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, వెలవ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన సోదరుల్లో ఒకరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 2 టీడీపీ, 5 స్థానాల్లో వైసీపీ విజయం సాధించాయి. శ్రీకాకుళం, ఇచ్చాపురం, టెక్కలి, పలాస, పాతపట్నం, ఆముదాల వలస, నరసన్నపేట సెగ్మెంట్లు సిక్కోలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. అచ్చెన్నాయుడు, ధర్మాన బ్రదర్స్, స్పీకర్ మంత్రి సిద్ధి అప్పలరాజు ఈ పార్లమెంటు సెగ్మెంట్లకు చెందిన నేతలే కావడంతో రాజకీయంగా కాక పెరుగుతోంది. ఇక అసెంబ్లీ వారీగా చూసినట్లయితే ఇచ్చాపురం టీడీపీకి కంచుకోట. 2014-2019 టీడీపీ నుంచి బెంధాలం అశోక్ వరుసగా విజయం సాధించారు. 2024లోనూ ఆయన మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియా సాయిరాజ్ మళ్లీ టికెట్ వస్తుందని ఆశపడుతున్నారు. అయితే గ్రూప్ రాజకీయాలు ఆయనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇక జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన దాసరిరాజు, లొల్ల రాజేష్ టికెట్ రేసులో ఉన్నారు. మరి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీకే టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. పలాస నుంచి మంత్రి సిత్రి అప్పలరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ ఆయనే బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే సీదిరికి పలు అంశాలు మైనస్ గా మారుతున్నాయి. ఆయనకు టికెట్ దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ పార్టీకి బలమైన క్యాడరున్నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతు శిరీష దూకుడు పెంచాల్సిన అవసరముంది. పలాసలో జనసేన పార్టీ పుంజుకుంటోంది. దీంతో ఇక్కడ జనసేనకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక టెక్కల నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈసారి టెక్కల నుంచి బరిలో దిగబోతున్నారు. దువ్వాడను గ్రూప్ రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా ఆయన లేదా ఆయన కుమారుడు కృష్ణ చైతన్య బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ నుంచి ఎవరికి టికెట్ వస్తుందన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మాజీ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ఇన్ఛార్జ్గా ఉన్నారు. యువకులకు టికెట్ కేటాయిస్తే గెలుపు సాధ్యమవుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక పాతపట్నం విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి ఉన్నారు. గత ఎన్నికల్లో కలమట వెంకటరమణమూర్తిని ఓడించి రెడ్డి శాంతి విజయం సాధించారు. అయితే రెడ్డి శాంతి ప్రజలను దూరంగా పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈసారి ఆమెకు టికెట్ దక్కకపోవచ్చు. కొత్త అభ్యర్థిని తెచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు వర్గపోరు తప్పడం లేదు. ఆయనకు పోటీగా మామిడి గోవిందరావు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పోరు గట్టిగానే సాగే ఛాన్స్ ఉంది. ఇక ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రూపు రాజకీయాలు ఇక్కడ వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. దూకుడు రాజకీయం చేస్తున్న కూన రవికుమార్ మేనమామ తమ్మినేనికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈసారి తమ్మినేని స్థానంలో రాజగోపాలరావు కుటుంబానికి చెందిన పద్మజ అనే మహిళా నేతకు టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనే పోటీ చేయడం ఖాయం. ఇక్కడ టీడీపీని గ్రూపు రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. గుండా ఫ్యామిలీ నుంచి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి పార్టీని బలోపేతం చేయడం కోసం తిరుగుతున్నారు. అయితే టికెట్ రేసులో కొత్త వ్యక్తులు వచ్చి చేరడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో రాజకీయ సమరం వాడి వేడిగానే సాగే ఛాన్స్ ఉంది. అయితే అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు ఇక్కడ కీలక పాత్ర పోషించనున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ప్రభావం, వైసీపీ సామాజిక సమీకరణలు గెలుపు ఓటములను నిర్దేశించనున్నాయి. For more interesting updates, do like, share and subscribe to Volga News.